शुक्लां वरदरं विष्णुं सचिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निशं अनेकदंतं भक्तानां एकदंतोपास्महे। అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు। ఇప్పుడు మనం గోచారం గురించి చెప్పుకుంటున్నామండి। మనం గోచారంలో చాలామంది కొన్ని వందల మంది వేల మంది లక్షల మంది ఉంటారు, కానీ చాలామందికి వ్యక్తిగత జాతకాలు అనేవి ఉంటాయి, అంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటాయి। సో అవి ఉంటే వాటితో పాటు మనం గోచార ఫలితాలు కూడా చూసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయండి। ఇప్పుడు మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి ఒక్కసారి మీరు ఫోన్ కాల్ చేస్తే తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు నేను సూచిస్తాను। అంతేకాకుండానండి, నేను గృహప్రవేశ ముహూర్తాలు, అనేక రకమైన ముహూర్తాలు పెడతాను, మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే నాకు కన్సల్ట్ చేస్తే తప్పకుండా నేను చెప్తాను మీకు। ఇప్పుడు మనం 12 రాశులు, ద్వాదశ రాశుల గురించి తెలుసుకోబోతున్నాము। ఈ మే నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము। ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందాము। కర్కాటక రాశి వాళ్ళకి ఏమైపడే సంవత్సరం లేదండి, మీ రాశికి గురుదృష్టిగా ఉన్నంతసేపు మిమ్మల్ని గురుడు కాపాడుతూనే ఉంటాడు। ఎందుకని, ఇది గురుడు యొక్క లగ్నం కదా, మీ వృషభ, మీ కర్కాట లగ్నం, మిథున, మీ సింహ లగ్నం, అందరూ మిథున గురుడికి సంబంధించిన లగ్నాలు కదా। ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం, శక్తి గురుడే తీరుతాడు మీకు ఖచ్చితంగా మీకు। అవును, పైగా మీకు వస్త్ర ప్రీతి కీర్తికాంక్ష మహా ఎక్కువ అని, మీకు వస్త్రాలంటే బాగా ఇష్టం అండి, చిన్నప్పటి నుంచి మంచి మంచి డ్రెస్సులు వేస్తూనే ఉంటారు, అదృష్టం మీకు। ఇంకా ద్వితీయ స్థానం చూద్దామండి। ద్వితీయాధిపతి ఎవరు, రవి కదా। రవి ఎక్కడ ఉన్నాడు, దశమంలో బ్రహ్మాండంగా ఉన్నాడు, ఉచ్చలో ఉన్నాడు, రాహుతో కలిసినాడు మాటల, మీకు ఏం కావాలి, దశమంలో రాహు, దశమంలో రాహు ఉండడం వల్ల ద్వితీయ స్థానం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉండవు, ఫైనాన్షియల్గా డెవలప్మెంట్స్ అధికంగా ఉంటాయి, అంటే మీకు రావాల్సిన ధనం కంటే కొద్దిగా ఎక్కువ ధనం రావడానికి అవకాశం ఉంది, ఆర్థికంగా డెవలప్ అవుతారు, మీ కుటుంబంలో కూడానండి మంచి అభివృద్ధి, మిమ్మల్ని గుర్తించడము, తర్వాత మీకు ఆనందం కలగడం, మీ ఫ్రెండ్స్ ద్వారా, మీ బంధువులు, మీ మేనమామలు ఉంటారు కదా వాళ్ళకి మంచి సక్సెస్ఫుల్గా ఉంటారు। తర్వాత ఇంకా చెప్పాలంటే వేళపట్టు భోజనం చేస్తారండి, పర్ఫెక్ట్గా భోజనం చేయడానికి అవకాశాలు చాలామంది ఉన్నాయి। ముఖ వర్చస్సు ఈ నెల నుంచి మీకు పెరుగుతుంది, కర్కాటక రాశి వాళ్ళు ముఖ వర్చస్సు కూడా పెరుగుతుంది। ఇంకా చెప్పాలంటే కంఠధ్వని అండి, మీకు వాయిస్ బాగా ఇష్టం, వాయిస్ అంటే ఎక్కువ మాట్లాడడం ఇష్టం, కంటిన్యూస్గా మాట్లాడుతుంటారు, వాగ్ధాటి అంటాం కదా దాన్ని, అది ఎక్కువ, వాక్ చాతుర్యం ఎక్కువ, అందువలన మీరు బాగా గుర్తింపు పొందుతారు, అందుకనే కదండి మీరు చాలామంది సింగర్స్ అయ్యారు, ఇంకా చాలామంది కూడా సంగీతం పాడుతుంటారు కదా మీరు, చాలా కొంతమంది నాకు ఒకసారి పాట కూడా వినిపించారు, నేను నాకు ఫోన్లు కూడా వస్తుంటాయండి, వాళ్ళు జనరల్గా వేరే విషయం, పాటలు పాడడం మీకు బాగా అలవాటు, పాడుతుంటారు మీకు సంగీత సినిమాల్లోనూ, తర్వాత రావడం ఆపర్చునిటీస్ రావడానికి అవకాశాలు ఎక్కువ, యాంకరింగ్ గుర్తులో ఉంటారు చాలామంది యాంకరింగ్ టీవీలో, వాళ్ళకండి గుర్తింపు, గౌరవం, ఆదాయం ఉంటుంది, ఎందుకంటే సెకండ్ హౌస్లో లాభంలో ఉన్నాడు కదా, రాహుతో కలిసి ఉన్నాడు, రాహు రవి యొక్క ఫలితాలు ఇచ్చి తీరుతాడు, మంచి ఫలితాలు ఇస్తాడు అది ఖచ్చితం, అందుకనే అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది। రవి ఎప్పుడు ఉంటాడు, 14 తారీఖు వరకే ఉంటాడు, 15 నుంచి మళ్ళీ మారిపోతాడు అప్పుడు చెప్పుకుందాం। సో ఫైనాన్షియల్ బెనిఫిట్ ఖచ్చితంగా ఉంది। ఈ ద్వితీయాధిపతి కూడా లాభస్థానంలోకి వెళ్ళిపోతున్నాడు కదా, అంటే 15 తారీఖు నుంచి ఇంకా ఎక్కువ ధనం రావడానికి అవకాశం ఉంది, కుటుంబంలో అధికంగా డెవలప్ అవుతారు, అంటే మీ ఫైనాన్షియల్ బెనిఫిట్ పెరగబోతుంది, ఆదాయం పెరగబోతుంది, ఎవరికి, సినిమా గాయని గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అసలు మీ కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ధనం బాగుంది, కుటుంబం వృద్ధి అవుతుంది, మీ చంద్రుడు కూడా మూడో భావంలో ఉన్న 13 తారీఖు 14 తారీఖులు కూడా అద్భుతంగా గజకేసర యోగంలో ఉన్నాడు కదా, నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది। ఇంకా మూడో భావం చూద్దాం, మూడో భావంలో ఏంటంటే చంద్రుడు ఉన్నాడు కదా, గజకేసర యోగంలో ఉన్నాడు కదా, దగ్గర ప్రాంత ప్రయాణాలు ఖచ్చితంగా చేసేస్తారు, దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడం ఏంటి, తోబుట్టువులు కలుస్తారు, బ్రహ్మాండంగా ఉంటుంది కదండి, శుభవార్తలు వింటారు, ముఖ్యంగా శుభవార్తలు 13 తారీఖు 14 తారీఖులో శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది, ఏ పని చెప్పినా ధైర్యంగా చేస్తారు, హుందాగా చేస్తారు, మధ్యలో విడిచిపెట్టరు, కంటిన్యూస్గా చేస్తారు, అందుకే కదండి మీరు హుందాగా ధైర్యంగా ప్రతి పని సక్సెస్ఫుల్గా చేస్తారు। ఇప్పుడు మనం ఫోర్త్ భావం చూద్దామండి, ఫోర్త్ భావంలో కేతు తప్పు, అంటే సుఖపడడం తక్కువ, కష్టపడడం ఎక్కువ, కానీ ఫోర్త్ భావాధిపతి ఎవరు, శుక్రుడు, మీకు మంచివాడు కాదు, అయినప్పటికీ శుక్రుడు ఎక్కడున్నాడు, యోగంలోనే ఉన్నాడు, గురుడితో కలిసి పర్ఫెక్ట్గా 9th భావంలో, నైన్త్ అంటే 9th భావంలో పర్ఫెక్ట్గా ఉన్నాడు, భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఫోర్త్ భావంలో కేతువు మంచివాడు కాదు, ఎడ్యుకేషన్ రంగంలో చదువు ఇవ్వడు, మదర్ గారికి ఆరోగ్యపరిచింది అంతంత మాత్రంగానే ఉంటుంది, వాడు మెడిసిన్స్ వాడవలసి వస్తుంది, మీకు వాహనం కొనుగోలు చేయాలన్నా కొద్దిగా ఇబ్బంది పడ్డము, మీ ఇంటికి గృహయోగం కొనుక్కోవాలన్నా కొద్దిగా ఇబ్బంది పడ్డము, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కొద్దిగా మీకు ఉండడానికి అవకాశం ఉంది, కానీ
ఎవరైతే కుజ జపం కేతు జపం చేయించుకుంటారో, కుజుడు కాదు కేతు జపం చేయించుకుంటారంటే ఒక నెల రెండు నెలలు ఉంటాడు కదా ఆయన కేతు, వన్ అండ్ హాఫ్ ఇయర్ ఫోర్త్ భావంలో ఉంటాడు. మరి మనకి కలిసి రావాలి కదా, ఫోర్త్ భావం అంటే మనకి ఉత్సాహం ప్రోత్సాహం ఎడ్యుకేషన్ అవన్నీ బ్రహ్మాండం ఉండాలి కదా, సౌఖ్యం ఉంటాం కదండి, సుఖము అవన్నీ మనం ఉండాలి కదా, మనం మనకి కష్టపడడం కదా కదా సుఖపడడం కూడా మనకు తెలియాలి కదా, మీకు తెలుసు. కాబట్టి కేతు ప్రభావం ఉండడం కోసం ఉండకుండా కోసం మీరు కేతు జపం చేయించుకుంటే చాలా మంచిది. ఎంతో కాదు, ధనం ఉన్నప్పుడు మాత్రమే చేయించుకోండి, అప్పులు చేసి మాత్రము చేయకూడదు. తర్వాత గణపతి ఆరాధన ఎప్పుడు వీలుంటే అప్పుడు, అవకాశం ఉన్నవారు గణపతి ఆరాధన. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అనే బీజాక్షరాన్ని జపించినా చాలు. అంతేకాదండి, గణపతి హోమం ఇవి చేయించుకోవడం వలన మీ పిల్లలకు కూడా మంచి చదువులు రావడానికి, అభివృద్ధికరంగా ఉండడానికి అవుతుంది. పంచమస్థానం చూద్దాం. పంచమస్థానపతి ఎవరు? కుజుడే కదా, అత్యంత రాజయోగకారకుడు కుజుడే కదండి. మీకు అష్టమంలోకి వెళ్ళిపోయాడు కదా, అష్టమంలో మంచిది కాదు కదా, అష్టమంలోంచి నవమంలోకి వెళ్తున్నాడు 18వ తారీఖు నుంచి. అప్పుడు ఉంటుందండి మీకు సూపర్గా. ఇప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అష్టమంలో, కాబట్టి ఏ భయపడే సంవత్సరం లేదు. మనం పంచమస్థానం గురించి చెప్పుకుంటాం కాబట్టి పిల్లలు, మీ పిల్లలు కూడా మంచి అభివృద్ధిలోకి రావడానికి అవకాశాలు 18వ తారీఖు నుంచి బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి వస్తారు. తర్వాత పంచమస్థానంలో బుధ కాంబినేషన్ కుజుడు కాంబినేషన్ వలన మీకు బుద్ధిబలం జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది. మంచి మంచి బట్టలు వేస్తారు మీకు తెలుసు, రుచులు ఆస్వాదిస్తారు అది ఖచ్చితం. అది పంచమస్థానం ఉండడం వలన కొంతమందికి స్పోర్ట్స్ రంగంలో ఉంటారు, అది స్పోర్ట్స్ రంగంలో మీకు తెలుసు అభివృద్ధికరంగా ఉంటుంది. చాలామందికి జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది సాహిత్యం సంగీతం నృత్యం ఇలా చాలామంది ఉన్నారు, కొంతమంది నాటకాలు కూడా చేస్తారుండే ఉంటారు, వాటిలో కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. 18వ తారీఖు నుంచి ఇంక ఎక్కువ ఉంటాయన్నమాట, వాళ్ళకి అవకాశాలు ఎక్కువ. సో ఈ విధంగా పంచమస్థానం ఎక్కడ జరిపాలా, కానీ స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టేవాళ్ళు మాత్రము 18 తర్వాత మించే తర్వాత మాత్రమే ప్రాఫిట్స్ ఉంటాయి. అంటే అది ముందు ఉండవని కాదు, కానీ జాగ్రత్త, లాంగ్ రన్లో ఇన్వెస్ట్ చేసుకుంటే తప్ప షార్ట్ రన్లో అవి లాసులు రావడానికి మీ యొక్క టాలెంట్ని బట్టి ఉంటుంది. ఈ విధంగా సప్తమ భావం చూసుకుందాము. సప్తమ భావం ఆరో భావం చూసుకుందాము. ముందర ఆరో భావం అయితే గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదా, నైన్త్ భావం ఉన్నాడు కదండి, ఏ పని చేసినా సక్సెస్ అవుతారు. అందుకని మీకు ఎనిమీస్ తక్కువగా ఉంటారు, శత్రు భయం తక్కువ, అనారోగ్య సమస్యలు తక్కువ, రుణాలు చేసేస్తుంటారండి. మీరు రుణాలు చేస్తారు, అవి ఎలా తీర్చాలో మీకు బాగా తెలుసు. ఈ విధంగా అద్భుతంగా ఆరో భావం చాలా బాగుంది. సప్తమ భావం కొద్దండి, చిన్న ఇబ్బంది ఏంటంటే సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు. సో అష్టమంలో ఉన్నప్పటికీ తప్పులేదు, సప్తమ భావం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి కొద్దిగా భార్య వలన భర్తకి, భర్త వలన భార్యకి చికాకులు కోపము మనస్పర్ధలు దూరం దూరంగా ఉండడము కొద్ది ఇబ్బందులు పడ్డము ఇవి జరుగుతాయి. తాత్కాలికంగా మాత్రమే ఒక ఇబ్బంది పడతారు. ఇదొక చిన్న మైనస్ పాయింట్ మీ సప్తమ భావంలో, ఇదొక్కటే చిన్న మైనస్ పాయింట్. దానివల్ల మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. సప్తమ భావం బాగుండాలి, శనిక ప్రభావం బాగుండాలంటే ఎవరికి పూజ చేయాలి, ఆంజనేయ స్వామికి పూజ చేయాలి. శ్రీరామచంద్రుడిని సీతమ్మవారిని కలిపిన భగవంతుడు ఆంజనేయ స్వామి మనల్ని బాగా చూడలేడా, ఖచ్చితంగా ఆంజనేయ స్వామి బ్రహ్మాండంగా మనల్ని కాపాడతారు, మనల్ని అంటే భార్యాభర్తల్ని. సో కాబట్టి ఆంజనేయ స్వామి పూజలు, వడమాల, తమలపాకులతో శనివారం చేయించుకోవాలి. పైగా శనీశ్వరుడి కంటే మీరు వదలకుండా మీకు శనివారం పూట ఆయనకి అభిషేకాలు చేయించుకుంటే మరింత రాణిస్తారు. ఒక దీపమైనా పెట్టాలి, అది మీకు బాగా తెలుసు. శివుడి యొక్క ప్రభావం కూడా ఉండాలి. శని యొక్క ప్రభావం ఉందంటే, శివుడి యొక్క ప్రభావం అంటే శివుడి యొక్క ఆరాధన చేసుకుంటే శని యొక్క దుష్ఫలితాలు తగ్గుతాయి. సరే మనం సప్తమ భావం చెప్పుకుందాం. ఇంకా అష్టమ భావంలో తప్పు కదా, శని కుజుల కాంబినేషన్ యాక్సిడెంట్స్ అవుతాయి అనుకుంటావా, ఏం కావు. ఎందుకంటే శని కుజుల కాంబినేషన్ మీకు కుజుడు అత్యంత రాజయోగకారకుడు, మరి యాక్సిడెంట్స్ ఇస్తాడా, తృటిలో తప్పు ఏడు చేస్తాడు. నిజంగా కరెక్టే కదా, శని అష్టమంలో శని అష్టమంలో కుజుడు ఎవరికీ మంచివాడు కాదు, అది యాక్సిడెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది, రోడ్డు ప్రమాదాల అవకాశాలు ఉంటాయి. అది కొద్దిగా మనకి 17వ తారీఖు వరకు మాత్రం చిన్న చిన్న దెబ్బలు తగడానికి అవకాశం ఉంటుంది. కానీ అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉండడం మరి సరళ యోగం కదా, అటువంటిప్పుడు యాక్సిడెంట్స్ ఇస్తాడా, ఇవ్వడం ఇచ్చినా ఇవ్వడం అనేది ఇచ్చినా కూడా సింపుల్గా ఇస్తాడు. అంటే దుష్ఫలితాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అక్కడ శని బలం కంటే కుజుడి యొక్క బలం ఎక్కువ, ఎందుకంటే కుజుడు మారిపోతున్నాడు కదా, కుజుడి యొక్క ప్రభావం ఎక్కువ, కుజుడి యొక్క బలం ఎక్కువ ఉంటుంది. సరళ యోగంలో ఉన్న శని మంచి చేస్తాడు, పైగా చంపడు, ఆయుర్దాన్ని ఇస్తాడండి. చిన్నపిన్న ఇబ్బందులు చిన్న యాక్సిడెంట్ చిన్న చిన్న దెబ్బలు తగిలినా ప్రాణాలతో బయటపడతారు మీరు, ఖచ్చితంగా ఉంటుంది. శని ఆరోగ్య ప్రదాత, మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆయనే, అలాగా ఆయుష్ ఇచ్చేదాన్ని కూడా శని. అష్టమ స్థానంలో చిన్నంతసేపు
మీకు భయమే లేదు, ఆయుర్దాయం పెరుగుతూనే ఉంటుంది. అంతేకాదండి, తలంతలంపుకి వచ్చే ధనాన్ని కూడా ఆయన ఇస్తాడు. ఆయన సామాన్యమైన కాదు, అష్టమలో చని ఉన్నాడంటే భయపడిపోకూడదు. మంచి కొమ్మల్లో చని కదా, కొమ్మలో చని మౌన త్రికోణంలో బలంగా పవర్ఫుల్గా ఉంటాడు. మీ రాశి పాపి ఓకే, నేను ఒప్పుకుంటాను, కానీ అష్టంభావంలో ఉన్నంత మాత్రం మనల్ని చంపేస్తాడో మాత్రం ఏం భయపడకూడదు, మంచే చేస్తాడు. అష్టంభావతి అష్టమంలో ఉంటే యోగాన్ని సరళ యోగం ఇస్తాడు. సరళ యోగం అంటే ఏంటి, శత్రువులను మిత్రులు చేస్తాడు, శత్రువులు లేకుండా చేస్తాడు, రుణబాధ లేకుండా చేస్తాడు. శని ప్రభావం వలన మీకు ఆయుర్దాయం ఎక్కువ ఇస్తాడు, తలవంతలంకి వచ్చి ధనాన్ని ఇస్తాడు. ఇంకేం కావాలండి మనకి, మంచిగా చేస్తాడు తప్ప చెడు చేయడు. చెడు చేసినా కూడా సింపుల్గానే ఉంటుంది. ఇంకోటి చెప్పాను కదా, అష్టమ స్థాని శని ప్రభావం ఉండదు కదా, అష్టమ శని దోషం ఉంటుంది కదా, ఉంటుంది మరి ఉండదా అష్టమ శని. మరి రెండు సంవత్సరాల అంటే జూలై 12 తరగతి ఉంటాడు, మరి అష్టమ శని దోషమే కదా. అందుకనే ఆంజనేయ స్వామి పూజ చేసుకోవాలి, అందుకనే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శని యొక్క పూజలు చేసుకోవడం వలన మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. యాక్చువల్గా అండి అష్టమ శని దోషం ఉంది కాదన్నాను, కాకపోతే మీకు శని మంచి కూడా ఇస్తాడు కదా, ఎందుకంటే సరళ యోగంలో ఉండగా మంచి చేయాలి. సో అంటే మీకు రావాల్సిన చిన్న చిన్న అనారోగ్య సమస్యల్ని కాపాడతాడు. కానీ కొంతమందికి మాత్రం మెడిసిన్స్ వాడాలి, డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, అలాగే హాస్పిటలైజేషన్ కూడా అవుతారు శని కూజు కాంబినేషన్ వల్ల, త్వరగానే బయటపడతారు ఎందుకంటే యోగంలో ఉన్నాడు కాబట్టి. కానీ అందుకనే ఆంజనేయ స్వామిని పట్టుకోవాలండి. పట్టుకోవడం అంటే మనస్ఫూర్తిగా ఆయన మన మనస్సును ఆయన మీద అర్పించాలి, అప్పుడు ఆయన కాపాడతాడు. అంతే అది అన్నమాట. నైత్ భావంలోకి వెళ్ళిపోదాం. ఇంకా నైత్ భావంలో ఇంకా గురుడు నాడు, గురు ప్రభావం నైత్ భావం ఉండడం, మీ రాశికి ఉండడం వలన అష్టమాధిపతి అష్టమస్థలం ఉండడం వలన ప్రాణగండము లేనే లేదు. ప్రాణగండం ఉండదు, చిన్న చిన్న దెబ్బలు తగిలినా పర్ఫెక్ట్గా బయటపడతారు. ఆయుర్దాయం ఎక్కువ కర్కాటక రాశి వాళ్ళకి, ఏం భయపడకండి. సంవత్సరం పాటు మిమ్మల్ని భగవంతుడు మన గురువుగారు కాపాడుతాడు, శివుడు కాపాడుతూనే ఉంటాడు. ఇంకా చెప్పాలంటే నైత్ భావంలో గురుడితో కలిసి శుక్రుడు అండి, మాటల రాజయోగం. మీ శుక్రుడు పాపి నొప్పుకుంటా, శుక్రుడు పాపి అయినప్పటికీ నైన్త్ భావంలో అఖండమైన రాజయోగంతో కలిశాడు. ఉచ్చస్థానాధిపతి ఎగ్జాల్టేషన్లో ఉన్నటువంటి శుక్రుడు మీనరాశిలో ఉన్న గురుడు కలిశాడు, శుక్రుజుడు కూడా కలుస్తున్నాడు 18 నుంచి. రాజయోగ కారకుడు కదా కుజుడు, నైన్త్ భావం ఫ్రెష్గా బ్రహ్మాండంగా ఉంటారు. 18 తారీఖు నుంచి చాలా చాలా బాగుంటుంది కర్కాటక రాశి వాళ్ళకి. ఏం బాగుంటుంది, విదేశాలు వెళ్తారు, పర్ఫెక్ట్గా విదేశాలు వెళ్తారు. దేనికోసం వెళ్తారు, షూటింగ్లు రీత్యా, ఎడ్యుకేషన్ రీచా, వ్యాపారాల రీచా, మీకు అనేక విధాలుగా మీకు విదేశయానం తప్పదు. ముఖ్యంగా సినిమాల్లో ఉన్నటువంటి డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, సినిమా యాక్టర్స్కి, వీళ్ళందరూ కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అక్కడ వసతులు కూడా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఎక్కువ, సక్సెస్ అధికంగా ఉంటుంది, ధనం యోగం ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఇప్పుడు వ్యాపారాలు చెప్పుకుందాం. ఏ వ్యాపారం చేద్దాం, కుడికి సంబంధించిన వ్యాపారాలు, వస్త్ర వ్యాపారం, తర్వాత గోల్డ్, ఫుడ్ బిజినెస్, తర్వాత మిల్క్. ఎందుకంటే గురుడు చంద్రుడు కాంబినేషన్ ఉన్నాడు కదా, గజకేసర యోగంలో చంద్రుడు, ఆ బిజినెస్లు ఇవి కుజుడు కాంబినేషన్ వచ్చేస్తున్నాడు. కుజుడు కాంబినేషన్, కుజు శుక్రుల కాంబినేషన్ తెలుసు కదా, టెలికమ్యూనికేషన్స్, తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోనూ వాళ్ళకి, తర్వాత సాఫ్ట్వేర్ రంగంలోనూ వాళ్ళకి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి కదా. మరి కుజుడితో ఇంకా చెప్పాలి, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, వాళ్ళు ఐరన్, స్టీల్, కోల్, సింగరేణి వాళ్ళకి నైన్త్ భావం అంటే కర్కాటక రాశి వాళ్ళు నైన్త్ భావం కదా, ఆ వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువ. ఇంకా చెప్తానండి మీకు, పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు చేయబోతున్నారు, గురువుగారిని పీఠాధిపతులని సందర్శించబోతున్నారు, ఖచ్చితంగా సందర్శించబోతున్నారు. అది కూడా అద్భుతం, 13-14 తారీఖుల నుంచి ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకనే కదండి మీరు చార్ధామ్ యాత్ర, ఉజ్జయిని, ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాశీ క్షేత్ర దర్శనము, చాలామంది నదీ స్థానాలు, అలకనంద, గంగాదేవత, గంగా మంచి గంగా స్థానాలు అంటే మంచి మంచి నదులు, పుణ్యనదుల స్నానాలు చేయడానికి అవకాశం ఉంది. మాటలు కాదు కదండి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవి చేయడం, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోబోతున్నారు. సౌత్ ఇండియన్ టూర్స్, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పేదంటే నాకు గుర్తు చెప్తున్నాను, చాలామంది చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు పుణ్యక్షేత్ర దర్శనాలు ఉన్నాయి. ఇంకా స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టేవాళ్ళకి సక్సెస్. ఈ విధంగా రండి. నైన్త్ భావం ఇంకా చెప్పాలంటే మీ చాలా మంది బ్యాంకింగ్ రంగం చంపాలి. బ్యాంకింగ్ రంగంలోనూ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లోను, చార్టెడ్ అకౌంటెన్స్, కాస్ట్ అకౌంట్స్ ఉంటారు సార్ వాళ్ళలోనూ, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్, లాయర్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్కి పీజీ కూడా రాస్తున్నారు విదేశాలు వెళ్ళడానికి. అక్కడ 1, 2, 3 ఏవో ఉంటాయట వాటిలో, ఎగ్జామ్స్ రాయడానికి అక్కడికి వెళ్తున్నారు. మూడు విధాలుగా ఉంటాయట, వాళ్ళకి అక్కడ వెళ్తున్నారు, నాకు ఫోన్లు చేస్తుంటారులేండి. వాళ్ళు అక్కడ విదేశాలు వెళ్ళడానికి, అక్కడ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది విదేశీయానాల్లో, ఎడ్యుకేషన్ కోసం అక్కడికి వెళ్తారు. సో నైన్త్ భావం కర్కాటక రాశిలో బలంగా ఉందండి. మీకు కొద్దిపాటి శని చిన్నపాటి లేట్ చేస్తాడు, ఇబ్బంది కలిగిస్తాడు, చికాకులు కలిగిస్తాడు, కొద్ది విధాలుగా చేస్తాడు తప్ప అవయోగాన్ని ఎవడు చేయకనే పనిని
దాన్ని ఇబ్బంది పెట్టాడు, పని లేట్ చేస్తాడు, పని లేట్ చేస్తాడు తప్ప అవ్వకుండా చేయడు, పని చేస్తాడు, చేయజట్టే చేస్తాడు అంటే పనిని సక్సెస్ చేస్తాడు, లేట్ చేస్తాడు తప్ప ఇబ్బంది కలిగించడు. సో శరీరం బాగుంది సార్, గురు బలం బాగుంది సార్, మీరు ఏం భయపడే అవసరం లేదండి. ఇంకా లాభస్థానానికి వెళ్దాం, దశమస్థానానికి వెళ్దాం. ముందర టెన్త్ హౌస్లో రవి రాహువులు పర్ఫెక్ట్ కదా, దశమంలో రవి మాటల గవర్నమెంట్ ప్రొఫెషన్స్ అండి, ముఖ్యంగా రాజకీయ నాయకులకు రవి కావాలన్న కారకుడే, రాహు కూడా కారకుడే. అంతా దశమస్థానంలో రవి రాహులు ఉంటే పొలిటికల్ రంగంలో ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది వాళ్ళకి, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకు ఉన్నతమైన పదవులు, గుర్తింపు, గౌరవం, మాటకు విలువ బ్రహ్మాండంగా ఉంటుంది. కర్కాట రాశి వాళ్ళకి ఏం భయపడతా అవసరమే లేదు. ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్ ప్రొఫెషన్స్లో ఉద్యోగాలు రావడం అవకాశం ఉంది. ముఖ్యంగా చాలామంది చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారండి మీరు, అది ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా సక్సెస్ తీరతారు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఐపీఎస్, ఐపీఎస్, ఐఏఎస్లు హై పొజిషన్లో ర్యాంక్స్ రాస్తారు కదా, గ్రూప్స్ వాటికి గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు రావడానికి ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నాను, అవకాశాలు మీకేనండి, ఖచ్చితంగా సక్సెస్ అయి తీరతారనమాట. అంత అద్భుతంగా రాణి తీరతారు. మాటలు కదండి, నా సొంత మాటలు ఏమీ ఉండవు, అక్కడ శాస్త్రంలో ఏ చెప్పారో అదే మీకు చెప్తారంతే. రవిరావులు కాంబినేషన్ ఖచ్చితంగా అదే, రవిరావులు పైగా శుక్రుడు కూడా తోడుతాడు కదా, మంచిదే. దశమస్థానంలో రవిరాహులతో కలిసి శుక్రుడు, రవి ఇచ్చే ఫలితాలన్నీ శుక్రుడు, రవి ఉచ్చలో ఉన్నాడు బ్రహ్మాండం. ఉద్యోగం ద్వారా ధనయోగం అంటే మంచి పొజిషన్లో సెలెక్ట్ అవుతారు, సెలెక్ట్ సెటిల్ అవుతారు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారి సంగతో హాయిగా ఉంటారు, మంచి ఉద్యోగంలో మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి, ఉద్యోగంలో మార్పులు వస్తాయి, లేకపోతే ఇంక్రిమెంట్స్ పెరుగుతాయి. ఈ సంవత్సరము మే నెలలో చాలా బాగుంది, మీకు దశమస్థానం పర్ఫెక్ట్గా ఉంది, అందుకే స్థిరమైన జీవితము వినే విధులతో కనిగి ఉంటారు. ఇంకోటి చెప్పాలండి, రవి రాహువులు ముఖ్యంగా రాహు దశమస్థానంలో ఉంటే ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని కాశీక్షేత్ర దర్శనము, కాలభైరవ దర్శనము, గంగాస్నానం దర్శనము, శివుడి యొక్క దర్శనము ఇవ్వబోతున్నాడు. అది సంవత్సరాల పాటు ఉంటాడు ఆయన రాహు. కాబట్టి రాహుని మీకు వచ్చే రాహు అంటే అమ్మవారిని ఎంత పూజిస్తే అంత విధంగా పైకి వస్తారు, పర్ఫెక్ట్గా ఉంటారు, హై పొజిషన్లో ఉంటారు ఉద్యోగంలో, అమ్మవారు దయ వలన కాశీక్షేత్ర దర్శనం చేసుకుంటారు. ఇది కరెక్ట్. ఇంకా లాభస్థానం చూద్దాం. రవి రాహు రవి బుధులు మాటల, రవి బుధులు కాబట్టి ద్వితీయాధిపతి లాభంలో ఉన్న మాటలు ఏంటంటే మాటలు కాదు, బుధుడితో కలిసి యోగం, యోగంతో ఉంటాడు బుధోద్యోగం కాకపోయినా లాభస్థానంలో రాహు ఉండడం వలన, రవితో కలిసిన బుధుడు ఉండడం వలన యోగమే లాభాలు అధికంగా ఇస్తారు. అంటే మీకు రావాల్సిన సంపద కంటే ఎక్స్పెక్టేషన్ దానికంటే ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి. మీకు ఏ విధమైన బిజినెస్లో అయినా సరే, సినిమాలో అయినా సరే, ఎక్కడ ఎవరికైనా సరే ప్రాఫిట్స్ అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. మీకంటే పెద్దవారు చాలా బాగుంటారు కదండి, అక్కలు అన్నయ్యలు ఉంటారు కదా, వాళ్ళకి కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీకు వస్తుంది, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ. ఇంకా చెప్పాలంటే సేవక జనం మీ ఇంట్లో ఉంటారు, మీకు సేవక జనం ఉంటారు, సంసార సంబంధమైన సుఖములు అనుభవిస్తూ భార్యాభర్తల అనురాగంతో దైవ సంబంధమైన ఖర్చులతో ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటారు. ఈ విధంగా మీ బుద్ధుడు మీ కర్కట రాశికి అద్భుతంగా ఉందండి. మీరు ముఖ్యంగా పూజించిన అసలు దేవుడు అమ్మవారు శివాభిషేకాలు చేసుకుంటూ ఉంటే ప్లస్ గణపతి ఆరాధన ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటారు. చూసారా మీకు భాగ్యస్థానం, రాజ్యస్థానం, లాభస్థానం ఎక్కడ చెడిపోలేదారా? కర్కట రాశి వాళ్ళకి అందుకని కదండి, చాలా కొద్ది చిన్నపాటి చికాకులు వచ్చినా సక్సెస్ కొట్టి తీరతారు, అది ఈ మీకు ఉన్నటువంటి టాలెంట్. సో ఈ విధంగా మీ కర్కట రాశి వాళ్ళకి అద్భుతంగా ఉండాలని, ప్రతి రంగంలోనూ సక్సెస్ఫుల్గా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా సంపూర్ణమైన ఆరోగ్యం ప్రదంగా ఉండాలని, ఉంటారని, ఎప్పుడు కూడా అలా నవ్వుతూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి, మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.